నమస్కారం అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం చమత్కారానికి పెట్టింది పేరు మన తెనాలి రామకృష్ణునిది ఆయనను తెనాలి రామలింగడు అని కూడా పిలిచేవారు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల్లో ఒకటిగా ఇతడు ప్రఖ్యాతి పొందాడు పాండురంగ మహాత్మ్యం ఉద్భటారాజ్య చరిత్ర వంటి గొప్ప గ్రంథాలను వ్రాసిన తెనాలి రామలింగడంటే అంటే మనకు గుర్తుకు వచ్చేది మాత్రం ఆయన చేసిన చమత్కారాలే ఆ వికటగవికి సంబంధించిన ఒక సరదా కథనం ఈరోజు చెప్పుకుందాం విజయనగర ప్రభువులకు బీజాపూర్ సుల్తానులకు చాలా కాలంగా సరిహద్దు విషయంలో వివాదాలు నడుస్తుండేవి కొంతకాలానికి ఆ వివాదాలు చిలికి చిలికి గాలివానేనట్టు యుద్ధానికి దారితీశాయి ఆ భీకరమైన యుద్ధంలో ఎవరినీ విజయం వరించలేదు కానీ శ్రీకృష్ణదేవరాయల సైన్యాధిపతులు కొందరు మరికొంత సైన్యం బీజాపూర్ అయిన ఆదిల్ షాహీకి బంధీలుగా చిక్కారు దానితో రాయల ఆ ఆదిల్ షాహీతో సంధి చేసుకోక తప్పలేదు ఆ ఆదిల్ షాహీకి అప్పటికి చాలా కాలం క్రితం నుండే ఏదైనా ఒక మహాకావ్యాన్ని అంకితం అందుకోవాలనే కోరిక ఉండేది అందుకే సంధి వడంబడికలో భాగంగా తను రాయల సైన్యాన్ని విడిచిపెట్టాలంటే అందుకు ప్రతిగా రాయలు ఏమేం చెల్లించాలో చెబుతూ ఒక రాయిబారిని పంపించాడు ఆ సంధిబడంబడికిలో మిగతా నియమాలతో పాటు ఒక చిత్రమైన నియమాన్ని కూడా చేర్చాడు అదేమిటంటే రాయలవారి ఆస్థాన కవులు మహాభారత రచన చేసి తనకు అంకితం ఇవ్వాలన్నాడు అక్కడితో ఆగలేదు ఆ రచనను వారం రోజుల్లో పూర్తి చేసి తన కొలువుకు తీసుకురావాలన్నాడు అంతేకాక భారతం గురించి అతడికి మిడిమిడి జ్ఞానం ఉండడం వల్ల ఇంకొక నియమాన్ని కూడా అందులో చేర్చాడు తన రాజ్యాన్ని పక్షంగానూ తన ప్రత్యర్థి అయిన నిజాము ఉల్ ముల్క్ పక్షాన్ని కౌరవపక్షంగానూ చిత్రిస్తూ ఆ రచన సాగాలన్నాడు ఒకవేళ ఆ విధంగా గడువులోపల కనుక ఈ పని చెయ్యలేకపోతే ఇక బంధీలుగా చిక్కిన వారి మీద ఆశ వదులుకోమన్నాడు ఆ నియమాలను విన్న కృష్ణదేవరాయలు ఆశ్చర్యపోయాడు కానీ చేసేదేమీ లేక ఆ సంధికి తాను అంగీకరిస్తున్నట్టు చెప్పి ఆ రాయబారిని పంపించి వేశాడు ఆ తరువాత తన అష్టదిగ్గజాలతో ఇది చాలా కష్టమైన పని అని నాకు తెలుసు కానీ ఈ కార్యం మీరు సాధించి తీరవలసిందే మనకు మరో మార్గం లేదు అన్నాడు అంతటి భారతాన్ని ఇలా వారం రోజుల్లో ఎలా రాయగలం అది కూడా పాండవ పక్షాల బదులు ఆ ఆదిల్షాహి నిజాములు ముళకులను తీసుకుని వ్రాయాలట ఇదంతా ఎలా సాధ్యం అని తమలో తామే తర్జన భర్జన పడుతూ ఏం మాట్లాడాలో పాలుపోక అందరూ అలాగే కూర్చున్నారు ఇంతలో తెనాలి రామలింగుడు పైకి లేచాడు ప్రభు ఆ బాధ్యత నాకు అప్పగించండి ఇక ప్రభువుల వారు నిశ్చింతగా ఉండవచ్చు సంధి నియమానుసారంగా ఆదిల్షాహీకి భారతాన్నిచ్చి అతని దగ్గర బంధీలుగా ఉన్న మన సైన్యాన్ని సైన్యాధ్యక్షులను తీసుకువస్తాను అంతేకాదు అతని వద్ద నుండి బహుమతులు కూడా వస్తాను అన్నాడు ప్రభువులవారు సంతోషంతో సహభాష్ రామకృష్ణ మన భువన విజయం పేరు నిలబట్టగలిగే మునగాడివి నువ్వు అందులో నాకేమాత్రం సందేహం లేదు నీకేమేం కావాలో అడుగు అన్నీ సిద్ధం చేయిస్తాను అన్నారు రచన చేయడానికి గాను నాకు వంద బళ్లలో తాటాకు పత్రాలు ఇప్పించండి ప్రభు చాలు అన్నాడు రామలింగుడు రాయలవారు సరే అని మహామంత్రి వారితో రామకృష్ణునికి కావలసిన పరికరాలు సమకూర్చమని చెప్పి చాలించి వెళ్ళిపోయారు పెద్దనా తెమ్మనా మొదలైన దిగ్గజ కవులకు ఇదంతా అయోమయంగా ఉంది ప్రభువులు వారు వెళ్ళి వెళ్ళగానే రామకృష్ణుని చుట్టూ చేరారు వారంతా ఇది ఎలా సాధ్యం రామకృష్ణ అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేయసాగారు అప్పుడతడు ఇంత చిన్న విషయానికే మీరింతలా ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు ఏడో రోజు ఎలాగూ మనమంతా కలిసి వెళ్ళి ఆ బీజాపూర్ సుల్తాన్ దగ్గర భారతం చదివి వినిపించాలి కనుక ఈలోగా మీరు మీ మీ ప్రయాణ ఏర్పాట్లలో ఉండండి నేను నా భారత రచన ప్రారంభిస్తాను అన్నాడు రామకృష్ణుడి కోరిన విధంగా ఆ రోజు సాయంకాలానికే వంద బండ్లలో పత్రాలు అతని ఇంటి వద్దకు చేరుకున్నాయి అక్కడ నుండి రోజుకు ఒకసారైనా మిగిలిన దిగ్గజ కవుల్లో ఎవరో ఒకరు రచన ఎంతవరకు వచ్చిందో చూద్దామని రామకృష్ణుని ఇంటికి వెళ్ళేవారు కానీ ఒక్కనాడు కూడా రామకృష్ణుడు ఘంటం పట్టిన పాపాన పోలేదు హాయిగా కూర్చునేవాడు వాళ్ళందరికీ గుండెల్లో గుబులు మొదలయ్యింది ఇంతలో ఏడు రోజులు పూర్తయ్యాయి ఆ వంద బండ్ల తాటాకులు పట్టుకుని రామకృష్ణుడితో కలిసి మిగిలిన ఆ అష్టదిగ్గజ కవులు బీజాపూర్ ఆస్థానాన్ని చేరుకున్నారు వంద బండ్లలో తాటాకుల గ్రంథాలు పట్టుకుని రాయలవారి కవులు తమ రాజ్యంలో ప్రవేశించారనే వార్త తెలిసింది ఆదిల్ షాహీకి అతను ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు ఆ కవులు చదువుతుండగా తన మీద రాసిన ఆ గ్రంథం ఎప్పుడు విందామా అని ఆతృతగా ఎదురుచూడసాగాడు వెంటనే నగరంలో ఉన్న తన బంధువులకు ఆప్తులకు ఉన్నతాధికారులకు తన మీద రాసిన భారతం వినడానికి సభకు రావలసిందిగా వర్తమానాలు పంపించాడు ఆ కాసేపటికే సభంతా సభికులతో క్రిక్కిరిచిపోయింది తెనాలి రామలింగడు ఆదిల్ షాహీకి సవనీయంగా నమస్కరించి నిలుచున్నాడు అతని వెనుకనే మిగిలిన కవులు కూడా తమ తమ ఇష్టదైవాలను ప్రార్థిస్తూ బిక్కుబిక్కుమంటూ నిలుచున్నారు కానీ పైకి మాత్రం బెంకం ప్రదర్శిస్తూ సభికుల వైపు ధైర్యంగా చూడసాగారు ఆదిల్ షాహి ఓపిక పట్టలేక వచ్చిరాని తెలుగులో ఎంటి కౌలూజీ ఇంకా ఎందుకీ ఆలస్యం మాకీ మీద రాసిన భారతం వినిపించండి అంటూ సంతోషంగా కుడి తొడ మీద చేత్తో కొట్టుకుంటూ సభికులందరి వంక ఇక వినండి అన్నట్టు గర్వంగా చూశాడు అప్పుడు తెనాలి రామలింగడు సుల్తాన్జీ మీరు కోరిన విధంగా భారతాన్ని రచించి తీసుకువచ్చాం రాయడానికి వారమే పట్టింది కానీ చదివి వినిపించాలంటే మాకు కనీసం మూడు నెలలైనా పడుతుంది అందుకు కూడా సిద్ధమయ్యే వచ్చామనుకోండి అయినా ఈ గ్రంథంలో తమ గురించి ఎంత గొప్పగా రాశామనుకుంటున్నారు మహాపరాక్రమవంతులుగా శృంగార పురుషులుగా మిమ్మల్ని వర్ణిస్తుంటే మా ఘంటాలు గుర్రాలలాగా పరుగులు పెట్టాయంటే నమ్మండి ఆ నిజాములు ములుకును మీరు చెండాడిన ఘట్టం వింటే మీరు మాకు భారీ నజరాణాలు ఇచ్చి తీరతారు ఇక శృంగార ఘట్టాలలో మీ సరసత్వాన్ని వర్ణించిన తీరుకు మీరు ఎన్ని బంగారు నాణ్యాల సంచులు ఇస్తారో మా ఊహకు కూడా అందడం లేదు ఏమంటారు పెద్దలు అంటూ తన తోటి కవులు వంక చూశాడు వారంతా మొదట తడబడ్డ వెంటనే సర్దుకుని ఆ అవునవును ఈరోజు వారి చేతుల మీదగా మా చేతుల్లోకి బంగారు నాణాల వర్షం కురవలసిందే అన్నారు ఆదిల్ షాహి పొంగిపోయాడు ఉళ్లంతా కుదిపేసుకుంటూ సెహబాష్ షహబాష్ బహుతచ్చా అంటూ గట్టిగా చప్పట్లు కొట్టాడు తరువాత సభంతా ఒకసారి కలయి చూశాడు అంతే సభంతా కూడా చప్పట్లతో మారుమ్రోగిపోయింది ఆదిల్ షాహి తన వజీర్తో వజీర్ ఈ కవులు అందరికీ ఒక్కొక్కరికి వెయ్యి బంగారు నాణాలు ఇప్పుడే తెప్పించి ఉంచండి అని ఆదేశించి తెనాలి రామలింగన వైపు తిరిగి ఇక మీరు ఇన్పించండి అన్నాడు తెనాలి రామలింగడు ఆనందంతో వంగి వంగి నమస్కారాలు చేస్తున్నట్టు చేసి కాకపోతే అని కొద్దిగా నసికాడు ఏమైంది కవిజీ అన్నాడు సుల్తాన్ మరేం లేదు ఆలంపన ఈ మొత్తం వంద బండ్ల భారతంలో కొన్ని చోట్ల ఖాళీలు వదిలేసి రాయాల్సి వచ్చింది అక్కడ ఏం రాయాలో మాకు తెలియక వదిలేశాం మీరు కొంచెం మా సందేహ నివృత్తి చేస్తే కాసేపట్లోనే ఆ ఖాళీలు పూరించేసి మేం చదవడం మొదలు పెడతాం అన్నాడు హబ్బా ఏమిటి మీ సందేహం అన్నాడు విసుగ్గా సుల్తాన్ అప్పుడు రామలింగడు సుల్తాన్జీ పాండవులు ఐదుగురు అని మీకు తెలుసు కదా అన్నాడు హౌను హౌను మేం విన్నాం అన్నాడు సుల్తాన్ అందులో పెద్దవాడు చక్రవర్తి అయినవాడు అయిన ధర్మరాజుగా మిమ్మల్ని వర్ణిస్తూ రాశాం అచ్చి బాతయ్ అన్నాడు సుల్తాన్ ఆ పాండవుల భార్య అయిన ద్రౌపదిగా తమ జనానా వారిని వ్రాశాం ఇది కూడా అచ్చాయ్ అన్నాడు సుల్తాన్ కాకపోతే అంటూ నసిగాడు రామలింగుడు మళ్లీ కాకపోతే ఏమిటి కబీజీ అడగండి అన్నాడు సుల్తాన్ మీ వారి మిగిలిన నలుగురు భర్తలుగా ఎవరెవరి పేర్లు వ్రాయాలో తెలియక ఆ పేర్ల దగ్గర ఖాళీలు వదిలేశాం మీరక్కడ ఎవరెవరి పేర్లు వ్రాయమని చెబితే వాళ్ల పేర్లు వెంటనే రాసేసి భారతం చదవడం మొదలు పెట్టేస్తాం అన్నాడు రామలింగడు ఒక్కసారిగా ఆదిల్ షాహి కంగారుగా తన భార్య కూర్చున్న వైపు చూశాడు ఆ తెర వెనుక కూర్చునున్న సుల్తాన్ భార్య పట్టరాణి కోపంతో చివాలన లేచి వెళ్ళిపోయింది సభలో వారంతా అతని వైపే చూస్తుండడంతో సుల్తాన్కు చాలా సిగ్గుగా అనిపించింది చీచీ చీ చీచీ ఏం భారతం కవిజయం ఇది మా జనా వారికి ఇంకో నలుగురు మొగుళ్ళు కావాలనా థూ ముందు నుండి పోండి అన్నాడు అయ్యో ఆలంపన వంద బండలో రాసుకొచ్చాం ఈ భారతాన్ని వారి పాత్ర కూడా చాలా బాగా వచ్చింది అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు రామలింగడు కబీజీ నాకు మీ భారతం వద్దు గీర్తం వద్దు చెలో రచెల్ అన్నాడు మరి ఆ గ్రంథం అన్నసిగాడు రామలింగడు తగలాబెట్టించు లేదంటే సముద్రంలో మునగా బెట్టించు నీకు నచ్చింది చేసుకో పో అంటూ తన సింహాసనం మీద నుండి లేచి పరుగు వంటి నడకతో అంతఃపురానికి బయలుదేరాడు రామలింగుడు కూడా అతని వెనుకనే పరిగెట్టినట్టు నడుస్తూ ఆలంపన మరి మా నజరానా అన్నాడు అబ్బా వీడు వదిలేటట్టు లీడరా అనుకుంటూ సుల్తాన్ ఒక్క క్షణం ఆగి వెనక్కు తిరిగి వజీర్తో వజీర్జీ ఇందాక వీళ్ళ కోసం తెప్పించిన ఆ బంగారు నాణ్యాలు వీళ్ళకి ఇచ్చేసి పంపించేయండి సంధి ప్రకారం ఆ సైన్యాన్ని కూడా పంపించేయండి అని చెప్పేసి హడావుడిగా వెళ్ళిపోయాడు ఆ కానుకలు పట్టుకుని బయటకు రాగానే ఆ తాటాకు తగులు తగులుపెట్టించాడు రామలింగడు తరువాత హాయిగా ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటూ తమ సైన్యాధ్యక్షులతోనూ సైన్యంతోనూ కలిసి తమ రాజ్యానికి వెళ్ళిపోయారు అష్టదిగ్గజ కవులు రామలింగని చమత్కారం విన్న కృష్ణదేవరాయలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వాడు రామలింగణ్ణి ప్రశంసలతోనూ బహుమతులతోనూ ముంచెత్తాడు ఇది మన అజిగవ ధను నుండి వచ్చిన ఈనాటి సాహితీ శరం వచ్చే భాగంలో మరిన్ని సాహితీ విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి రాజన్ పీటిఎస్కే అజగవ అంటే అక్షరాన్ని పుట్టించిన పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురిమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి